ఆ ఈపిసి సిస్టమ్ను గురించి హైకోర్టు అన్నది అధ్యక్ష. వీ డు నాట్ ఫైండ్ ఎనీ ఇల్లీగాలిటీ ఆర్ ఇర్రేషనాలిటీ ఇన్ ద పాలసీ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ వారంటింగ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది కోర్ట్. ఫైన్ ఫైన్ వస్తున్నా, అన్నీ వస్తున్నా అని అన్నీ వస్తున్నా, వినే ఓపిక ఉంటుంది, వినే ఓపిక పెట్టుకోండి సార్, వినే ఓపిక పెట్టుకోండి, వినే ఓపిక పెట్టుకోండి. యూ విల్ బి గివెన్ క్లారిఫికేషన్. ఎస్ 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 యూ విల్ బి గివెన్ అగైన్. అధ్యక్ష, ఆ విధంగా 9 మందిని మటుకే ప్రీ క్వాలిఫై చేసినప్పుడు హైకోర్టు అన్నారు అధ్యక్ష, ఆ 9 మందిలో నిజంగా పూర్తిగా మేము ఇచ్చిన ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయగలిగింది ముగ్గురు నలుగురు ఏదో ఉన్నారు. టెండర్ మధ్యలో ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చినారు. ఇటువంటి రిలాక్సేషన్ ఉంది అని చెప్పి తెలిస్తే ఇంకా కొంతమంది వచ్చి ఉండేవాళ్ళు కదా అనే మాట కూడా అన్నారు అధ్యక్ష. అందుకోసమై మళ్ళీ ప్రీ క్వాలిఫికేషన్ పిలిచాం. ఈ 9 మందికి ఇచ్చిన ఈ ప్రీ క్వాలిఫికేషన్లో ఇచ్చిన వర్క్స్ను గురించి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోయారు అధ్యక్ష, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈవెన్ సుప్రీంకోర్టు ఆల్సో కేటగారికలీ సెట్ వాట్ ఎవర్ వీ ఆర్ డన్ ఈజ్ రైట్. బట్ ఇన్ వ్యూ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్ మరింత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ ఎక్కడైతే మధ్యలో రిలాక్స్ చేసామో ఒక చిన్న కండిషన్, ఆ కండిషన్ కూడా ముందే రిలాక్స్ చేసి మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి మొత్తం మీద ఇంకో పది మందిని టోటల్గా 19 మందిని ప్రీ క్వాలిఫై చేశాం. ఈ 19 మందిని ప్రీ క్వాలిఫై చేసిన కార్యక్రమాలు ఓవైపు జరుగుతుంటూ మళ్ళీ కొన్ని పనులు డైరెక్ట్గా ఇంకా మరి ముఖ్యంగా లిఫ్ట్స్ ఇటువంటి ఉన్నవి ఎక్కువగా లిఫ్ట్స్ లాంటివి ఉన్నవి, మోర్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అటువంటి అవసరం ఉన్న వాటికి ఓపెన్ టెండర్ సిస్టమ్ పెట్టినాం అధ్యక్ష. అది కూడా ఈపీసీనే, బట్ ఓపెన్ టెండర్ సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్ష నాయకుడు గారు దీని గురించి ఈ శ్రీపాస్ సాగర్ అనే ఎల్లంపల్లిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదేదో ప్రీ క్వాలిఫైడ్ టెండర్లకే ఇచ్చినట్టు స్ఫురించేటట్టు మాట్లాడినారు, నాట్ ఇన్ సో మెనీ వర్డ్స్, బట్ ఆ విధంగా స్ఫురణ వచ్చేట్టు మాట్లాడినారు. మీరేదో ప్రీ క్వాలిఫై చేస్తున్నారు అది ఇదనే పద్ధతిలో. లెట్ మీ అష్యూర్ యూ సార్, ఎక్కడ ఏ విధంగా చేసినా కూడా, ఐదర్ ప్రీ క్వాలిఫైడ్ టెండర్లు చేసినా లేకపోతే ఓపెన్ టెండర్ సిస్టమ్స్లో చేసినా కూడా పూర్తి స్థాయిలో పారదర్శకత ఉంది తప్ప మరొకటి ఉండనే ఉండదు అధ్యక్ష. అధ్యక్ష ఒకటి గమనించండి అధ్యక్ష, ఈ అసెంబ్లీలో గడిచిన 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాట్లాడినా కూడా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు మాట్లాడినా కూడా టెండర్లు కాంట్రాక్టర్లు తప్ప మరొక్క విషయం మాట్లాడిందా? సామాన్య ప్రజల యొక్క మేళ్ళు లేకపోతే ఇంకో 5,000 ఎకరాల భూములకు నీళ్ళు ఎక్కువ ఇవ్వండి, ఇంకా కొంతమంది రైతాంగానికి ఇంకో విధంగా సాయం చేయండి అనే మాట ఎప్పుడైనా మాట్లాడిందా? మిగిలిన పార్టీలకు అధ్యక్ష, ఈవెన్ టీఆర్ఎస్ కూడా దేవగడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియాలజీ, పోతిరెడ్డిపాడును ఒక గురించి మాట్లాడుతూ ఒక పర్టికులర్ సెషన్ అంతా పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడారు. పోతిరెడ్డిపాడు వల్ల మంచి జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టండి, అది వేరే విషయం. బట్ దేవగడ్ కమిట్మెంట్ దట్ పోతిరెడ్డిపాడుంటూ వస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నష్టం వస్తుందనే ఒక ఐడియాలజీతో వాళ్ళు మాట్లాడారు. సిపిఎం కూడా అధ్యక్ష పోలవరం గురించి మాట్లాడినారు, ఛాన్స్ దొరికినప్పుడల్లా పోలవరం గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అక్కడ గిరిజనులకు సంబంధించిన ఇంట్రెస్ట్కు నష్టం భంగం కలుగుతుందనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు. కానీ తెలుగుదేశం పార్టీ మటుకు అధ్యక్ష, కాంట్రాక్టర్లు టెండర్లు తప్ప మరొక్కటి ఉందా అని అడుగుతుందన్న, ఇక రెండో గొడవ ఉందా అని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ బాధలు భరించలేకనే మొత్తం భారతదేశంలో అధ్యక్ష నాకు తెలిసి భూప్రపంచంలో ఏ ఒక్క చోట కూడా ప్రాజెక్ట్ సైట్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంతకుముందు లక్ష్మీ గారు చాలా డీటెయిల్గా చెప్పారు, ఐ డోంట్ నీడ్ టు గో ఆల్ దిస్, ఎక్కడ జరగల 39 ఆదివారాలు దాదాపు సంవత్సరం రోజులంతా
కొన్ని సంవత్సరం అంతా జరిగింది అధ్యక్ష, సంవత్సరం అంతా కూడా 44 ప్రాజెక్టుల గురించి ఎక్కడైనా తప్పు జరిగిందేమో చెప్పండి. తప్పు జరిగితే మీరు చెప్పండి, ఎక్కడైనా కూడా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మేము పూర్తిగా సిద్ధమన్నాం. ఒక్కటి రుజువు చేయగలిగారని అడుగుతున్నా అధ్యక్ష. కేవలం ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందని అధ్యక్ష. వీళ్ళ ప్రచారం ఎంత దూరం పోతుంది అని అంటే అధ్యక్ష, మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారంటే అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రతి చోట కూడా అధ్యక్ష. ఐ వెరీ వెల్ రిమెంబర్ ఒక పర్టికులర్ జగ్గయ్యపేట అనుకుంటా, జగ్గయ్యపేటలో నేను బాను అసెంబ్లీ సెగ్మెంట్లో, జగ్గయ్యపేటలో నగరపాట సందర్భంగా నేనుంటూ నేనేదో మాట్లాడుతూ వ్యంగ్యంగా అన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు 9 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, కానీ మేం కడుతుంటే ఏదో ఒక విధంగా అవాకులు చవాకులు వెళ్తూనే ఉన్నారు. వ్యంగ్యంగా అన్నా, ఒకవేళ మేమేదో లంచాలు పొంచేస్తున్నామనో కమిషన్ల కోసం కడుతున్నాం అది ఇది అంటున్నారు, మీరే కానీ ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉండి ఉంటే మీరు భావిస్తున్నట్టు లేకపోతే మీరు అంటున్నట్టు అనేది వ్యంగ్యం అధ్యక్ష, అది రాలేదు. ఉండి చెప్తా, మేము ఏ కమిషన్లు కొట్టడానికి అవకాశమే ఉండి ఉండేది కాదు కదా అని అన్నా అధ్యక్ష. దాన్ని గురించి వారికి ఒత్తాసు పలుకుతున్న రెండు పత్రికలు అయితే ఎంత పెద్ద ఎత్తున బ్యానర్ హెడ్లైన్స్ రాశాయి. ఇక అధ్యక్ష, వీళ్ళు ఏ విధంగా మాట్లాడినా కూడా అల్టిమేట్గా మా చిత్తశుద్ధిని గురించి ప్రజలు బాగా తెలుసు అధ్యక్ష. ఆ విధంగా నేను వ్యంగ్యంగా మాట్లాడిన విషయాన్ని కూడా వాచ్యంగా ఆ పత్రికలు రాసిన, దాన్ని వీళ్ళు విపరీతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిన, మున్సిపల్ ఎన్నికల్లో అదే పనిగా మిద్దెలు మేడలెక్కి మాట్లాడిన, ఎంత ఎక్కువగా మాట్లాడిన అధ్యక్ష, అదే జగ్గయ్యపేటలో 23 వార్డులలో 22 వార్డులు కాంగ్రెస్ పార్టీ పెట్టారు.